एपीजे अब्दुल कलाम गारी ऐदव वर्धंति सदर्भंग आयन की घन निवा अर्पिस्तू आयन देशा की चेसना एनो विवन सेवल मन गुर्तने सदर्भंगे केरला राष्ट्र मारमूल प्राप्त में जन्मी अति पेद कुट में जन्मी సైకిల్ మీద రోజు 11 కిలోమీటర్లు ప్రయాణం చేసి చదువుకొని ఎంతో కష్టపడి బాల్యం నుంచి అంచెలంచెలుగా ఎదిగి తర్వాత మద్రాస్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ అభ్యసించి అట్లానే అనేక సాంకేతిక పరంగా అట్లానే డిఫెన్స్ పరంగా ఎన్నో పరికరాలను కనుగొని ముఖ్యంగా హెచ్ఏఎల్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ లో డైరెక్టర్ గా ఉండి అనేక విలువైన సేవలు అందించి పేదవాళ్ళకి ఈ రోజు గుండెలో అమర్చుతున్న స్టెంట్లు అతి తక్కువ ధరలో ఇండియాలో తయారు చేయడానికి ఆయన యొక్క విలువైన సలహాలు సూచనలు అదే విధంగా విలువైన ఆయన చేసిన విలువైన సేవలు ఈ రోజు ఎప్పటికీ కూడా భారతదేశం మర్చిపోదని చెప్పి తెలియజేస్తున్నాను అలానే అతి సామాన్యమైన కుటుంబంలో జన్మించి రాష్ట్రపతి పదవి ఏ విధమైన రాజకీయ గాని లేదా ఆర్థికంగా గాని లేదా ఎటువంటి అండదండలు లేకుండా ఒక సాధారణ పౌరుడు రాష్ట్రపతి కాగలడు అని సొంత తెలివితేటలు సొంత ప్రతిభతో రాష్ట్రపతి కాగలడు అని నిరూపించిన వ్యక్తి ఏపీజే అబ్దుల్ కలాం గారు ఇలాంటి వాళ్ళ యొక్క జీవితాలు ఎంతో మందికి ఆదర్శం కావాలని ఆయన యొక్క విలువైన మాటలు ఎంతో మందికి స్ఫూర్తిని ఇవ్వాలని ఆయన విలువైన సేవలు ఎంతో మందికి ఈ రోజు ఒక ఆశయాలగా ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా భావిస్తూ ఈ రోజు ఆయనకి నివాళులు అర్పిస్తున్నాను।